Hello, hi friends. We have already general awareness lo 3-4 topics ayipoyayi. Ippudu next topic vishayaniki vaste Indian projects anamata. Manam cheppe prati topic ganaka maniki RRB NTPC lo maniki general awareness lo vache topics anamata. Present manam cheppukune general awareness topics. Next విషయానికి వస్తే మనం చెప్పే టాపిక్స్లో ఏంటంటే మనకి కొంచెం టఫ్గా ఉండేవి అంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్ దాంట్లో యూజ్ చేయాలి దెన్ జంబ్లింగ్ లాగా గజిబిజిగా ఉండేటువంటి వాటికి మనం కోడింగ్ అప్లై చేయడం కానీ లేదా సింపుల్గా ఎలా గుర్తుంచుకోవాలి అనే వాటి మీద బేస్ అయ్యి మనం కొన్ని జనరల్ అవేర్నెస్ టాపిక్స్ చెప్తున్నాను అన్నమాట దాంట్లో టుడే ఏంటంటే ఇండియన్ ప్రాజెక్ట్స్ అన్నమాట ఇండియన్ ప్రాజెక్ట్స్లో మనం నేర్చుకునేది ఏంటంటే ఏ స్టేట్లో ఏ ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్ ఏ నది పైన ఉంది ఇవి మనం మేజర్గా నేర్చుకోవాల్సింది అంటే దానివల్ల యూజ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ నేము ఆ ప్రాజెక్ట్ ఏ నది పైన ఉంది దెన్ దానివల్ల ఏమైనా పర్టికులర్ యూజెస్ ఉన్నాయా పర్టికులర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమైనా బ్యాక్గ్రౌండ్లో ఉందనే దాని మీద బేస్ అయ్యి ఈ టాపిక్ ఉంటుంది అనమాట ఫస్ట్ మనం దీంట్లో తీసుకున్నట్లయితే ప్రాజెక్ట్స్ ఇలా ఒక ఇండియన్ మ్యాప్ అంటే ఒక మ్యాప్ ద్వారా మనం ఐడెంటిఫై చేసినట్లయితే ఈజీగా మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనమాట అంటే మనం మర్చిపోవడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అనమాట కాబట్టి మ్యాక్సిమం మనం ఏంటంటే ఇలాంటి వాటిని ఒక మ్యాప్ ద్వారా ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్ అండ్ ఈజీ ప్రొసీజర్ అనమాట ఇది నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ తీసుకున్నట్లయితేనేమో మనకి ఫస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్కి ఉన్న కోడ్ ఏంటంటే జిఎస్సీ కేసీబీ మీన్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఏదైనా ఫస్ట్ రివర్ తీసుకోవాలి దెన్ అగైన్ మనం ప్రాజెక్ట్ తీసుకోవాలన్నమాట ఫస్ట్ రివర్ అండ్ ప్రాజెక్ట్ అనమాట దెన్ హియర్ జమ్మూ అండ్ కాశ్మీర్లో జిఎస్సీ కేసీబీ జీ మీన్స్ ఇక్కడ మనం తీసుకుందాం జిఎస్సీ కేసీబీ జీ మీన్స్ జీలాంగ్ జీ అనేది ఏంటంటే మనకి నదులు అంటే జిఎస్సీ మీన్స్ ఏంటంటే నదులు అనమాట కేసీబీ మీన్స్ ఏంటంటే ప్రాజెక్టులు అనమాట జిఎస్సీ ఎస్ మీన్స్ సింధ్ ఇక్కడ జీ మీన్స్ జీలాంగ్ ఎస్ మీన్స్ సింధ్ అండ్ సి మీన్స్ చీనాబ్ ఇలా మనం మూడు నదులు తీసుకున్నాం జీ మీన్స్ జీలాంగ్ ఎస్ మీన్స్ సింధు సి మీన్స్ చీనాబ్ ఈ మూడు నదుల మీద ఉన్నటువంటి మూడు ప్రాజెక్టులు ఏంటి అంటే చూద్దాం ఇప్పుడు మనం వాటిల విషయానికి వస్తే కిషన్ గంగా అంటే మనకి ఈ జీ అనేది ఫస్ట్ ఉందిగా ఇక్కడ కే అనేది ఫస్ట్ ఉందిగా ఈ జీలాం నది పైన కిషన్ గంగా ప్రాజెక్ట్ ఉందన్నమాట అంటే జీలాం నది పైన కిషన్ గంగా ప్రాజెక్ట్ ఉంది నెక్స్ట్ సింధు నది పైన ఏ ప్రాజెక్ట్ ఉందంటే సి మీన్స్ చుటక్ ప్రాజెక్ట్ నెక్స్ట్ బి మీన్స్ బాబ్లీహర్ ప్రాజెక్ట్ ఇది బాబ్లీహర్ ప్రాజెక్ట్ అనమాట ఇక్కడ మనం మొత్తం మూడు ప్రాజెక్టులు మూడు నదులు తీసుకున్నట్లయితేనేమో ఈ జీ మీన్స్ ఏంటంటే మనకి ఈ కే అనమాట అంటే జీలాంగ్ నది పైన కిషన్ గంగా అనేటువంటి ప్రాజెక్ట్ ఉందన్నమాట దెన్ అగైన్ మనకి ఎస్ మీన్స్ సింధు నది పైన ఉన్న ప్రాజెక్ట్ ఏంటంటేనేమో ఈ చుటక్ ప్రాజెక్ట్ అనమాట దెన్ సి మీన్స్ చీనాబ్ నది పైన ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏంటంటేనేమో బాబ్లీహర్ ప్రాజెక్ట్ అనమాట ఇలా మూడు ప్రాజెక్టులు మూడు నదుల మీద ఉన్నాయన్నమాట వాటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే కోడ్ ఏంటంటే జిఎస్సీ కేసీబీ జీ మీన్స్ మనకి జీలాం ఎస్ మీన్స్ సింధు సి మీన్స్ చీనాబ్ నదులు దెన్ అగైన్ ఒక్కొక్క నది పైన ఒక్కొక్క ప్రాజెక్ట్ సీక్వెన్స్లో తీసుకుంటే కే మీన్స్ కిషన్ గంగా అండ్ సి మీన్స్ చుటక్ ప్రాజెక్ట్ బి మీన్స్ బాబ్లీహర్ ప్రాజెక్ట్ అనమాట ఇలా మూడు నదుల మీద మూడు ప్రాజెక్టులు ఉన్నాయన్నమాట దెన్ వీటి బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా మ్యాటర్ ఉందా అని తీసుకున్నట్లయితే వీటిలో విషయానికి వస్తే ఈ బాబ్లీహర్ ప్రాజెక్ట్ ఈ బాబ్లీహర్ ప్రాజెక్ట్కి ఒక కమిటీ వేయబడింది అనమాట అది ఏ కమిటీ అంటే లఫైతే కమిటీ నియమించబడింది దేని మీద అంటే ఈ బాబ్లీహర్ ప్రాజెక్ట్ యొక్క వివాదాల మీద ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ ఏంటంటే లఫైతే కమిటీ దెన్ అగైన్ కిషన్ గంగా ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఈ కిషన్ గంగా ప్రాజెక్ట్ అనేది మనకి దీని మీద ఏమైనటువంటి కమిటీ ఏంటంటే స్క్వీబెల్ కమిటీ దీని మీద ఏమైనా కమిటీ ఏంటంటే స్క్వీబెల్ కమిటీ అనమాట అంటే ఇక్కడ విషయానికి వస్తే బాబ్లీహర్ ప్రాజెక్ట్ ఏమో లఫైతే కమిటీ వేయబడింది
అండ్ కిషన్ గంగా ప్రాజెక్ట్ మీద ఏమంట కమిటీ ఏంటంటే స్క్వీబెల్ కమిటీ అనమాట. స్క్వీబెల్ ఇది మనకి విషయానికి వస్తే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అండ్ ఆ ప్రాజెక్టులు ఏ నది మీద ఉన్నాయంటే ఇది అనమాట. కోడింగ్ ఏంటంటే జిఎస్సీ మీన్స్ నదులు, కేసీబీ మీన్స్ ప్రాజెక్ట్స్ అనమాట. జిఎస్సీ కేసీబీ ఇది మనకి కోడ్. నెక్స్ట్ మనం నెక్స్ట్ సెకండ్ స్టేట్ తీసుకుంటే స్టేట్ వైజ్గా గుర్తుంచుకోంటే చాలా ఈజీగా ఉంటుంది ఒక సీక్వెన్స్ ప్రకారం. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ మొత్తం రైట్ సైడ్ వద్దాం, దెన్ అగైన్ మళ్ళీ బ్యాక్ నుంచి లెఫ్ట్ సైడ్ వద్దాం. ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. హిమాచల్ ప్రదేశ్లో విషయానికి వస్తే సంజయ్ అని తీసుకున్నట్లయితే సంజయ్ ఈ ఎస్ మీన్స్ మనకి ఏమంటే సట్లైజ్ నది. ఎస్ మీన్స్ మనకి సట్లేజ్ నది. ఈ సట్లేజ్ నది మీద ఏ ప్రాజెక్ట్ ఉందంటే నాథ్పా జాక్రీ. సట్లైజ్ నది పైన ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే నాథ్పా జాక్రీ ప్రాజెక్ట్ అనమాట. ఇది దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది ఇండియాలోని ఎత్తైన జల విద్యుత్ కేంద్రం అనమాట. నాథ్పా జాక్రీ అనేది ఏంటంటే ఇండియాలో భారతదేశంలోనే అతి ఎత్తైన జల విద్యుత్ కేంద్రం ఏంటంటే ఈ సట్లైజ్ నది పైన ఉన్నటువంటి నాథ్పా జాక్రీ ప్రాజెక్ట్ ద్వారా జరుగుతుందన్నమాట. అది ఎత్తైన జల విద్యుత్ ప్రాజెక్ట్. ఇది ఇండియాలో ఎత్తైన జల విద్యుత్ ప్రాజెక్ట్. ఇండియాలోనే ఎత్తైన జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏంటంటేనేమో మనకి నాథ్పా జాక్రీ అనమాట. ఈ నాథ్పా జాక్రీ ప్రాజెక్ట్ ఏ నది పైన ఉందంటే సట్లైజ్ నది పైన ఉందన్నమాట. ఇది మనకి ఏ స్టేట్లో ఉందంటే హిమాచల్ ప్రదేశ్. దీని యొక్క కోడ్ ఏంటంటే సంజయ్ రామస్వామి నేమ్ ఉంటుంది కదా సంజయ్. ఆ సంజయ్లో ఎస్ఎన్జే తీసుకుంటే ఎస్ మీన్స్ సట్లైజ్, ఎన్జే మీన్స్ నాథ్పా జాక్రీ. సట్లైజ్ నది పైన నాథ్పా జాక్రీ ప్రాజెక్ట్ ఉంది. ఇది ఎత్తైన జల విద్యుత్ కేంద్రం అనమాట ఇండియాలోనే. నెక్స్ట్ థర్డ్ స్టేట్ తీసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ తర్వాత వచ్చేసింది మనకి ఉత్తరాఖండ్. దీని కిందే ఉంటుంది ఇక్కడ ఉత్తరాఖండ్ యొక్క కోడ్ విషయానికి వస్తే ఉత్తరాఖండ్ కోడ్ తీసుకున్నట్లయితే బీటీ అనమాట. బీటీ అంటే ఏంటంటే బీటీ పత్తి విత్తనాలు అంటాం, వాటిలో బీటీగా తీసుకున్నట్లయితే ఇది బీటీ అనమాట. దీని ఫుల్ ఫామ్, దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే బీటీ మీన్స్ బి అంటేనేమో భగీరథీ నది పైన తెహ్రీ డ్యామ్ ఉంది. బి మీన్స్ ఫస్ట్ నదులుగా భగీరథీ నది. ఈ భగీరథీ నది పైన తెహ్రీ డ్యామ్. భగీరథీ నది పైన ఉండేటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే తెహ్రీ ప్రాజెక్ట్ అనమాట. ఈ తెహ్రీ డ్యామ్ అనమాట ఇది ఇంపార్టెంట్ ప్రాజెక్టు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో వచ్చినట్టు క్వశ్చన్ ఏంటంటే ఉత్తరాఖండ్లో భగీరథీ నది పైన తెహ్రీ డ్యామ్ ఉందన్నమాట. దాని కోడ్ ఏంటంటే బీటీ అనమాట. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ మనకి చిప్కో ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది అంటే ఉత్తరాఖండ్ అనమాట. ఈ చిప్కో ఉద్యమాన్ని ఎవరు చేశారంటే మనకి సుందర్లాల్ బహుగుణ. చిప్కో ఉద్యమం ఏ ప్రాజెక్ట్ దగ్గర జరిగిందంటే మనకి తెహ్రీ డ్యామ్ వద్ద జరిగిందనమాట. తెహ్రీ డ్యామ్కి సంబంధించి చిప్కో ఉద్యమం జరిగింది. దీన్ని ఎవరు నిర్వహించారంటే సుందర్లాల్ బహుగుణ అనమాట. నెక్స్ట్ ఇది ఏ స్టేట్లో ఉందంటే మనకి ఉత్తరాఖండ్ అనమాట. దీనికి సంబంధించినటువంటి రివర్ ఏంటంటే భగీరథీ నది అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఉత్తరాఖండ్. నెక్స్ట్ ఫోర్త్ స్టేట్ విషయానికి వస్తే యూపీ. నెక్స్ట్ మనం తీసుకునే స్టేట్ ఏంటంటే యూపీ అనమాట. యూపీ యొక్క కోడ్ ఏంటంటే ఆర్ఆర్. యూపీ విషయానికి వస్తే మనకి ఆర్ఆర్ అనమాట. ఆర్ఆర్ విషయానికి వస్తే ఆర్ఆర్ ఫుల్ ఫామ్ ఏందో చూద్దాం. ఆర్ఆర్ షార్ట్ కట్ కోడ్ ఏంటంటే ఆర్ఆర్ అనమాట. మనం ఈ మధ్య మూవీలో RRR అని వస్తుంది కదా, దాంట్లో ఆర్ఆర్ లేదా ఆర్ఆర్ లోయర్స్ అని ఉంటాయిగా ఆర్ఆర్ అనమాట. అలా తీసుకున్నట్లయితే ఆర్ఆర్ ఎక్కడంటే యూపీ అనమాట.
నెక్స్ట్ లేదా యూపీలో ఆర్ఆర్ ప్యాంట్స్ తయారు చేయబడతాయి అలా గుర్తుంచుకున్నా ఓకే. ఇది ఆర్ఆర్ యూపీ. ఈ యూపీ విషయానికి వస్తే మనకి ఆర్ఆర్ ఆర్ఆర్ మీన్స్ ఏంటంటే ఆర్ మీన్స్ ఫస్ట్ ఆర్ మీన్స్ రామ్ ఆర్ మనం తీసుకున్నట్టయితే రిహాన్ ప్రాజెక్ట్ ఒకటి రామ్ గంగా ఆర్ మీన్స్ రామ్ గంగా అండ్ ఆర్ మీన్స్ రిహాండ్ ఇవి రెండు ప్రాజెక్ట్స్ ఇవి రెండు నదులు అంటే రామ్ గంగా అనేటువంటి నదిపైన రామ్ గంగా అనేటువంటి ప్రాజెక్ట్ ఉంది రిహాండ్ అనే నదిపైన రిహాండ్ అనే ప్రాజెక్ట్ ఉందన్నమాట. అంటే ఇక్కడ ప్రాజెక్ట్ పేరు అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే నది పేరు రెండు ఒకటేనేమన్నమాట. ఈ రెండు ఏంటంటే రామ్ గంగా నదిపైన రామ్ గంగా ప్రాజెక్ట్ అగైన్ రిహాన్ నదిపైన రిహాన్ ప్రాజెక్ట్ ఉందన్నమాట. ఈ రెండు ప్రాజెక్ట్స్ అన్నమాట. ఇక్కడ విషయానికి వస్తే రిహాండ్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ రిహాండ్ నది వల్ల ఈ రిహాన్ ప్రాజెక్ట్ వల్ల మనకి గోవింద వల్లభ పంత్ సాగర్ గోవింద వల్లభ పంత్ సాగర్ అనే కాలువ ఏర్పడిందన్నమాట. రిహాన్ నది వల్ల ఏర్పడినటువంటి రిహాన్ ప్రాజెక్ట్ వల్ల ఏర్పడినటువంటి కాలువ ఏంటంటే గోవింద వల్లభ పంత్ సాగర్ అనేటువంటి కాలువ ఏర్పడింది అన్నమాట. నెక్స్ట్ విషయానికి వస్తే రామ్ గంగా. ఈ రామ్ గంగా వల్ల ఏమేర్పడిందంటే దీని యొక్క ప్రాముఖ్యత ఇది ఢిల్లీకి వాటర్ సప్లైని ఇస్తుంది. ఢిల్లీకి వాటర్ సప్లై ఢిల్లీకి వాటర్ ఫెసిలిటీ ఇచ్చేది ఏంటంటే మనకి రామ్ గంగా అన్నమాట. ఇది ఢిల్లీకి వాటర్ సప్లైని ఇస్తుంది. రిహాన్ విషయానికి వస్తే గోవింద వల్లభ పంత్ సాగర్ కాలువ అనమాట. ఇది రిహాండ్ అనమాట. ఆర్ మీన్స్ రామ్ గంగా మీన్స్ ఢిల్లీకి వాటర్ సప్లైని ఇస్తుంది అనమాట. ఇది రామ్ గంగా అనేది. ఇవి రెండు మనకి ఆర్ఆర్ యూపీలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఆర్ఆర్ అనమాట. ఆర్ మీన్స్ రామ్ గంగా ఆర్ మీన్స్ రిహాండ్ అనమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే మనకి జార్ఖండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ యూపీ ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ విషయానికి వస్తే బీ మీన్స్ బీహార్. ఈ బీహార్ తీసుకున్నట్లయితే బీహార్లో ఏం ఫేమస్ అంటే ఇది కోడ్ విషయానికి వస్తే కేజీ. బీహార్ల విషయానికి వస్తే కేజీ అనమాట. కే విషయానికి వస్తే మనకి గండక్ ప్రాజెక్ట్ కోసీ ప్రాజెక్ట్. ఇక్కడ కేజీ విషయానికి వస్తే కే మీన్స్ కోసీ ప్రాజెక్ట్ జీ మీన్స్ గండక్ ప్రాజెక్ట్. కే మీన్స్ కోసీ ప్రాజెక్ట్ అండ్ జీ మీన్స్ గండక్ ప్రాజెక్ట్ అనమాట. కోసీ నది పైన ఉంది, గండక్ నది పైన ఉందన్నమాట. ఈ కోసీ ప్రాజెక్ట్ వల్ల మనకి ఒక ఒప్పందం జరిగిందనమాట. ఆ ఒప్పందం ఏమిటంటే మనకి మహంకాళి ఒప్పందం అనమాట. దీనివల్ల ఏర్పడిందంటే కోసీ ప్రాజెక్టు వల్ల. కోసీ నదిపైన కోసీ ప్రాజెక్ట్ ఉంది, దీనివల్ల ఏర్పడినటువంటి ఒప్పందం విషయానికి వస్తే మనకి మహంకాళి ఒప్పందం. ఇది కోసీ ప్రాజెక్టు వల్ల జరిగిందనమాట. కోసీ నదిపైన ఉందన్నమాట. ఇది ఏ స్టేట్లో ఉందంటే బీహార్లో కోసీ అండ్ కేజీ అంటామో మనం వెయిట్ కొలిచేటప్పుడు కేజీ, ఆ కేజీ అనమాట. కేజీలో కే మీన్స్ కోసీ, జీ మీన్స్ గండక్. ఈ కోసీ ప్రాజెక్ట్ మహంకాళి ఒప్పందం జరిగిందనమాట. ఇది ఏ రెండు దేశాల మధ్య జరిగింది అంటే ఇండియా అండ్ నేపాల్కి మధ్య జరిగిందనమాట. ఇది మహంకాళి ఒప్పందం. దీని అర్థం ఏంటంటే ఈ ప్రాజెక్టు వల్ల 50% నేపాల్, 50% ఇండియా వాటర్ని యూజ్ చేసుకోవాలి. ఈ ప్రాజెక్టు వల్ల యూజ్ ఎంత ఉంటుందంటే ఈ ప్రాజెక్టు వల్ల ఏదైతే యూజ్ జరుగుతుందో ఆ యూజ్లో 50% అనేది ఏమో నేపాల్ యూజ్ చేసుకోవాలి, 50% ఇండియా యూజ్ చేసుకోవాలి. ఇది ఏ ఒప్పందం అంటే మహంకాళి ఒప్పందం. ఈ మహంకాళి ఒప్పందం ఏ స్టేట్లో ఉందంటే బీహార్లో ఉంది. ఏ ప్రాజెక్టు వల్ల జరిగిందంటే కోసీ ప్రాజెక్టు వల్ల జరిగింది. కోసీ ప్రాజెక్ట్ ఏ నది పైన ఉందంటేనేమో కోసీ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ జరిగినటువంటి ఒప్పందం ఏంటంటే మహంకాళి ఒప్పందం. ఏ రెండు దేశాల మధ్య జరిగిందంటే నేపాల్ అండ్ ఇండియా, అండ్ ఇండియా అండ్ నేపాల్ అనమాట. ఎంత పర్సెంట్ వాటర్ సప్లై యూజ్ చేసుకోవాలంటే 50-50% అనమాట, హాఫ్ హాఫ్గా. నెక్స్ట్ స్టేట్ విషయానికి వస్తే వెస్ట్ బెంగాల్
ఇక్కడ వెస్ట్ బెంగాల్లో మనకి ఇది కోడ్ అవసరం లేదు, ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అండ్ అన్నిటికీ కోడ్ గుర్తుంచుకోవడం కనుక కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ తీసుకున్నట్లయితే మయూరాక్షి వెస్ట్ బెంగాల్, మయూరాక్షి కంసపతి, మయూరాక్షి ఒకటి, కంసపతి ఒకటి, ఫరక్కా ఒకటి, ఫరక్కా ఒకటి. నెక్స్ట్ విషయానికి వస్తేనేమో మనకి దామోదర్, దామోదర్ ప్రాజెక్ట్స్. ఇవి నాలుగు ప్రాజెక్ట్స్ వెస్ట్ బెంగాల్లో ఉన్నాయన్నమాట. ఒకటే మయూరాక్షి, రెండు కంసపతి, మూడు ఫరక్కా అనమాట. నెక్స్ట్ దామోదర్, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్, డివిపి అంటాం, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్. వీటిలో మనం కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిన ప్రాజెక్ట్స్ ఏంటంటే ఇవి రెండు అనమాట. ఇవి రెండు కంసనది వీటిలో విషయానికి వస్తే మయూరాక్షి నది పైన మయూరాక్షి ప్రాజెక్ట్ ఉంది, నెక్స్ట్ కంసపతి నది పైన కంసపతి ప్రాజెక్ట్ ఉంది, దెన్ అగైన్ మనకి ఫరక్కా, ఫరక్కా విషయానికి వస్తే హుగ్లీ నది పైన ఉంది, ఇది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఫరక్కా హుగ్లీ, హుగ్లీ నది పైన ఉందన్నమాట. ఫరక్కా బ్యారేజ్ ఎక్కడ ఉందంటే హుగ్లీ నది పైన ఉంది. దెన్ అగైన్ దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ దామోదర్ నది పైన ఉందన్నమాట. ఇది ఇంపార్టెంట్, ఇక్కడ దీనికి ప్రాముఖ్యత ఏంటంటే భారతదేశంలోనే మొట్టమొదటి వరద నియంత్రణ ప్రాజెక్ట్ ఏంటంటే దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్, ఫస్ట్ వరద నియంత్రణ ప్రాజెక్ట్ అన్నమాట ఇది, ఫస్ట్ ఫస్ట్ వరద నియంత్రణ ప్రాజెక్ట్ విషయానికి వస్తే దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్, ఇది డివిపి అనమాట. దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ దామోదర్ నది పైన ఉందన్నమాట. ఇది ఏ స్టేట్లో ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇక్కడ మయూరాక్షి ప్రాజెక్ట్, కంసపతి అండ్ హుగ్లీ నది పైన ఫరక్కా బ్యారేజ్ అండ్ దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ అనమాట. ఇవి నాలుగు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో మేజర్గా ఏంటంటే ఫరక్కా హుగ్లీ నది పైన ఉంది, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ ఏ నది పైన ఉందంటేనేమో దామోదర్ నది పైన ఉందన్నమాట. ఇది ఇండియాలోనే మొట్టమొదటి వరద నియంత్రణ ప్రాజెక్ట్ అనమాట ఈ దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇది అయిపోయింది వెస్ట్ బెంగాల్. తర్వాత ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ తర్వాత మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఒరిస్సా. ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే ఒరిస్సాను తీసుకున్నట్లయితే మనకి హెచ్ఎం, లేదా ఎంహెచ్, ఎంహెచ్ తీసుకుందాం. ఎంహెచ్ మనం అనుకున్నట్లుగానే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ నది వస్తుంది, తర్వాత ప్రాజెక్ట్ కాబట్టి ఎంహెచ్ మీన్స్ ఎం అంటేనేమో మహానది పైన హిరాకుడ్ ప్రాజెక్ట్ ఉంది. ఎంహెచ్ మీన్స్ మహానది, మహానది పైన హిరాకుడ్ మహానది పైన హిరాకుడ్ ప్రాజెక్ట్ ఉందన్నమాట. ఇది విషయానికి వస్తే ఎంహెచ్, ఎంహెచ్ అనమాట కోడు. ఒరిస్సాకి ఏంటంటే ఎంహెచ్ అనమాట. ఎం మీన్స్ మహానది పైన, హెచ్ మీన్స్ హిరాకుడ్ ప్రాజెక్ట్ అనమాట. ఎంహెచ్ మహానది పైన హిరాకుడ్ ప్రాజెక్ట్ ఉందన్నమాట. ఇది మనకు వచ్చి ఒరిస్సా, ఒరిస్సా. నెక్స్ట్ విషయానికి వస్తే మన ఏపీఎన్ తెలంగాణ గురించి ఒక పర్టికులర్ ఒక క్లాస్ ఉంటుంది. మన ఏ నది, మన కృష్ణా నది పైన కానీ గోదావరి నది పైన ఇండివిజువల్గా ప్రాజెక్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కొంచెం మ్యాటర్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, అది తర్వాత చూద్దాం ఏపీఎన్ తెలంగాణ. నెక్స్ట్ విషయానికి వస్తే ఇక్కడ తమిళనాడు, తమిళనాడు తీసుకున్నట్లయితే ఇది తమిళనాడు, ఇది కేరళ. తమిళనాడు తీసుకుందాం. తమిళనాడులో విషయానికి వస్తే దీనికి కోడ్ అవసరం లేదు, కోడ్ లేకుండా చెప్పవచ్చు, కొన్నే ఉంటాయి కాబట్టి. ఇది కుందా ప్రాజెక్ట్, కుందా ప్రాజెక్ట్. ఈ కుందా ప్రాజెక్ట్ విషయానికి వస్తే కుందా నది పైన ఉంది, కుందా నది పైన ఉంది. ఈ కుందా ప్రాజెక్ట్ విషయానికి వస్తే కుందా నది పైన ఉందన్నమాట. నెక్స్ట్ కబని పైకారా, కబని పైకారా. ఈ కబని అండ్ పైకారా రెండు ప్రాజెక్ట్స్ అన్నమాట. ఈ కబని అండ్ పైకారా ఇవి రెండు ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే పైకారా నది పైన ఉన్నాయి,
పైకార నది పైన ఉంది. ఇక్కడ విషయానికి వస్తే మనకి కుందా ప్రాజెక్ట్ ఒకటి కుందా నది పైన ఉంది. అండ్ కబనీ అండ్ పైకారా విషయానికి వస్తే మనకి కబనీ అండ్ పైకారా నది పైన ఉందన్నమాట. ఇవి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అన్నమాట. నెక్స్ట్ దీంతో పాటు మనం కొన్ని తీసుకున్నట్లయితే మనకి కేరళ, నెక్స్ట్ కేరళ. ఈ కేరళలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే మనకి ఇడుక్కి, కొన్నిట్లో ఇడుక్కి అని ఉంటుంది, కొన్నిట్లో ఇడుక్కి అని ఉంటుంది. ఇడుక్కి ప్రాజెక్ట్ ఎక్కడుందంటేనే మనకి పెరియాల్ నది పైన ఉంది. పెరియాల్ నది పైన ఇడుక్కి ప్రాజెక్ట్, ఇది కేరళలో ఉంది. శబరి, నెక్స్ట్ ప్రాజెక్ట్ శబరి అన్నమాట. శబరి అనేది హంబపక్కి లేదా పంబపక్కి, శబరి అనేది పంబపక్కి నది పైన ఉందన్నమాట. నెక్స్ట్ విషయానికి వస్తే ముళ్ళపెరియాల్ విషయానికి వస్తేనే మనకి పెరియాల్ నది పైన ఉందన్నమాట. పెరియాల్ నది పైన ఉంది. ఒకటేమో ఇడుక్కి విషయానికి వస్తే పెరియాల్ నది పైన ఉంది. నెక్స్ట్ శబరి విషయానికి వస్తే పంబపక్కి నది పైన ఉందన్నమాట. నెక్స్ట్ ముళ్ళపెరియాల్ విషయానికి వస్తే పెరియాల్ నది పైన ఉంది. ఇది టోటల్గా మనకి ఎక్కడంటే కేరళలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నమాట. కేరళలో ఈ మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ విషయానికి వస్తే వీటితో పాటు కొంచెం పైకి వెళ్తే మనకి గుజరాత్. ఈ గుజరాత్ తీసుకున్నట్లయితేనేమో గుజరాత్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ చూస్తే మనకి చంబల్ మధ్యప్రదేశ్లో ఉంది కాబట్టి గుజరాత్లో మనకి నర్మదా ఉఖాయ్ ఒకటి. నెక్స్ట్ నర్మదా నదిపైనే ఉంది. నర్మదా ప్రాజెక్ట్ నదిపైన ఉందన్నమాట. ఉఖాయ్ అండ్ నర్మదా రెండు కూడా నర్మదా నదిపైనే ఉన్నాయి కాబట్టి దీంట్లో ఫేమస్ ఏంటంటే నర్మదా నదిపైన ప్రాజెక్ట్ ఉంది. ఇది మూడు కాలువలుగా డివైడ్ చేయబడుతుందన్నమాట. ఈ మూడు కాలువలు తీసుకున్నట్లయితే మనకి నర్మదా ప్రాజెక్ట్ అనేది మూడు కాలువలుగా డివైడ్ అవుతుంది. ఆ మూడింటి గురించి తీసుకుందాం. ఒకటేమో ఇందిరా రెండు సర్దార్ ఒకటి. నెక్స్ట్ విషయానికి వస్తే ఓంకారేశ్వర్. ఇవి మూడు కాలువలు అన్నమాట. ఈ మూడు కాలువలు అంటే ఇక్కడ ఉఖాయ్ అండ్ నర్మదా ప్రాజెక్ట్స్ ఏ స్టేట్లో ఉన్నాయంటే గుజరాత్లో ఉన్నాయన్నమాట. ఈ నర్మదా ప్రాజెక్టు నర్మదా నదిపైన, ఉఖాయ్ నదిపైన ఉందన్నమాట. ఈ నర్మదా ప్రాజెక్టు విషయానికి వస్తే మూడు కాలువలుగా డివైడ్ అవుతుంది. ఒకటి విషయానికి వస్తే ఇందిరా, సర్దార్ అండ్ ఓంకారేశ్వర్ అన్నమాట. ఇవి మూడు ఏంటంటే మనకి కాలువలు అనమాట. మూడు కాలువలుగా డివైడ్ అయ్యాయి కాబట్టి ఈ మూడు కాలువలు అనమాట. దెన్ అగైన్ మనకి ఇక్కడ ఇది గుజరాత్ విషయానికి వస్తే గుజరాత్లో మనకి ఉన్న ఇంకొక పాయింట్, మేజర్ పాయింట్ ఏంటంటే ఈ నర్మదా ప్రాజెక్టు వల్ల ఏర్పడినటువంటి ఒక ఉద్యమం ఏంటంటే నర్మదా బచావో ఆందోళన్. దీనికి మనకి జరిగినటువంటి ఒక ఉద్యమం నర్మదా బచావో ఆందోళన్ జరిగిందనమాట. ఈ నర్మదా బచావో ఆందోళన్ ఎవరు చేపట్టారంటే మేధా పాట్కర్. ఈ నర్మదా బచావో ఆందోళన ఎవరు చేపట్టారంటే మేధా పాట్కర్ చేపట్టారనమాట. ఇది విషయానికి వస్తే మనకి ఎక్కడ జరిగిందంటే నర్మదా నది పైన నర్మదా ప్రాజెక్టు వల్ల జరిగినటువంటి ఒక ఉద్యమం అనమాట. ఇది గుజరాత్లో ఉందన్నమాట. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ నర్మదా బచావో ఆందోళన్ స్పేస్ లేదు ఇది చెప్పేసి నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమానికి అనుగుణంగా భారతదేశంలో జరిగినటువంటి ప్రాజెక్ట్స్ ఉద్యమాలు ఏంటి అంటే దీనివల్ల ఫస్ట్ నర్మదా బచావో ఆందోళన జరిగింది. ఈ నర్మదా బచావో ఆందోళనకు సంబంధించి సేమ్ జరిగినటువంటి ఇండియాలో కొన్ని మనకి నర్మదా బచావో ఆందోళన పరంగా సేమ్గా మనకి ఇండియాలో కొన్ని ఉద్యమాలు అనేవి దీనికి అనుగుణంగా చేయడం జరిగిందనమాట. వాటి విషయానికి వస్తే బిస్నాయ్ ఉద్యమం
నెక్స్ట్ అబిగో బిస్నాయ్ ఒకటి, నెక్స్ట్ అబిగో ఒకటి, నెక్స్ట్ చిప్కో ఉద్యమం. మనం ఆల్రెడీ చిప్కో చెప్పుకున్నాం ఉత్తరాఖండ్, అబిగో ఉద్యమం కేరళలో జరిగింది కేరళ, నెక్స్ట్ బిస్నాయ్ ఉద్యమం రాజస్థాన్లో జరిగింది. ఇవి మూడు మనకి ఏంటంటే నర్మదా బచావో ఆందోళనకి అనుగుణంగా జరిగినటువంటి ఉద్యమాలు ఏంటంటే మనకి బిస్నాయ్ రాజస్థాన్, అబిగో ఉద్యమం కేరళ, చిప్కో ఉద్యమం ఏంటంటే ఉత్తరాఖండ్లో జరిగిందనమాట. ఇవి మూడు దేనికి అనుగుణంగా జరిగాయంటే నర్మదా బచావో ఆందోళనకి అనుగుణంగా జరిగినటువంటి ఉద్యమాలు అనమాట. నెక్స్ట్ మనకి ఈ గుజరాత్ తర్వాత వచ్చేసి మనకి ఇంపార్టెంట్ స్టేట్ వైజ్కి తీసుకున్నట్లయితే ఒకటి పంజాబ్, మధ్యప్రదేశ్ తీసుకుందాం దీనికంటే ముందు. ఈ మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్లో విషయానికి వస్తే చంబల్ నదిపైన చంబల్ ప్రాజెక్ట్ ఉంది మధ్యప్రదేశ్లో. చంబల్ నదిపైన చంబల్ ప్రాజెక్ట్ ఉందన్నమాట. దీనికి అనుగుణంగా మళ్ళా మూడు కాలువలు ఏర్పడ్డాయి, ఇది మూడు కాలువలుగా డివైడ్ అయిందనమాట చంబల్ నది. ఈ చంబల్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. దీనికి అనుగుణంగా ఏర్పడినటువంటి మూడు కాలువల విషయానికి వస్తే ఒకటి ఏంటంటే రాణా ప్రతాప్ సాగర్, రాణా ప్రతాప్ సాగర్ ఒకటి. నెక్స్ట్ విషయానికి వస్తే అండ్ జవహర్లాల్ అండ్ గాంధీ అన్నమాట, గాంధీ. ఇలా చంబల్ ప్రాజెక్ట్ అనేది మనకి మూడు కాలువలుగా డివైడ్ అయిందనమాట. ఒకటి విషయానికి వస్తే రాణా ప్రతాప్ సాగర్, రెండు విషయానికి వస్తే జవహర్లాల్, మూడు విషయానికి వస్తే గాంధీ కాలువగా డివైడ్ అయింది. ఇది ఏ స్టేట్లో ఉందంటే మధ్యప్రదేశ్లో. చంబల్ ప్రాజెక్ట్ చంబల్ నదిపైన ఉందన్నమాట. నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ఈ మధ్యప్రదేశ్ తర్వాత వచ్చేసేసి పంజాబ్ తీసుకుంటే మధ్యప్రదేశ్ ఇది, నెక్స్ట్ అగైన్ పంజాబ్. ఈ పంజాబ్ స్టేట్ యొక్క కోడ్ విషయానికి వస్తే మనకి ఎస్బి అన్నమాట. ఈ ఎస్బి అంటే ఏంటంటే మనకి ఎస్ మీన్స్ సటలైజ్ నది పైన, బి మీన్స్ ఏంటంటే బాక్రానంగల్ ప్రాజెక్ట్. ఇది ఎస్ మీన్స్ సట్లేజ్ నది పైన, బి మీన్స్ బాక్రానంగల్. ఎస్ మీన్స్ సటలైజ్ నది పైన, బి మీన్స్ బాక్రానంగల్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఎత్తైన బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అనమాట. ఇండియాలో ఎత్తైన బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఏంటంటే మనకి వచ్చేసేసి ఈ బాక్రానంగల్ ప్రాజెక్ట్ అనమాట. ఇది బాగా ఫేమస్. ఇండియాలో అతి ఎత్తైన బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఏ నదిపైన ఉంది అంటేనేమో మనకి ఈ సటలైజ్ నదిపైన ఉంది. దాని పేరు ఏంటంటే బాక్రానంగల్ ప్రాజెక్ట్. అది ఏ స్టేట్లో ఉంటుంది అంటే పంజాబ్లో అనమాట. ఈ పంజాబ్కి ఉన్న కోడ్ ఏంటంటే ఎస్బి అనమాట. ఎస్ మీన్స్ సటలైజ్, బి మీన్స్ బాక్రానంగల్ ప్రాజెక్ట్ అనమాట. ఇవి మనకి టోటల్గా మనం తీసుకున్నట్లయితే ఇండియాలో ఉన్నటువంటి కొన్ని మేజర్ ప్రాజెక్ట్స్ అనమాట. అండ్ ఏపీని తెలంగాణని మినహాయించినట్లయితే ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే ఇవి వస్తాయి. నెక్స్ట్ వీటితో పాటు మనకి ఏపీని తెలంగాణ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ అగైన్ మనకి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ప్రాజెక్ట్స్ అనగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ వాటర్ ఫెసిలిటీ, ప్రాజెక్ట్స్ మీన్స్ ఏంటంటే మనకి వాటర్ ఫెసిలిటీని ఇవ్వడం అనమాట. అది వ్యవసాయానికి కానీ దేనికైనా సరే పవర్ సప్లైకి కానీ వాటర్ ఫెసిలిటీని ఇవ్వడం. ఈ ఇండియాలో వాటర్ ఫెసిలిటీ అనేది ఎక్కువగా దేని ద్వారా జరుగుతుందో నేర్చుకోవాలి. అండ్ అగైన్ ఏ స్టేట్కి వాటర్ ఫెసిలిటీ తక్కువ ఉంది, ఏ స్టేట్కి ఎక్కువ ఉంది అనమాట. ఆ విధంగా పేస్ చేసుకున్నట్లయితే వాటర్ ఫెసిలిటీ ఎప్పుడైనా సరే మూడు విధాలుగా వస్తుంది. ఒకటి బావుల ద్వారా, రెండు కాలువల ద్వారా, మూడు చెరువుల ద్వారా. ఇది కామన్గా మన దగ్గర ఉన్నటువంటి విలేజెస్లో కానీ ఎక్కడైనా సరే వాటర్ ఫెసిలిటీ మనకు అందుతుంది అనమాట. దీంట్లో వాటర్ సప్లైల పరంగా చూసుకున్నట్లయితే బావులు హైయెస్ట్, అంటే ఇండియాలో బావుల ద్వారా వాటర్ ఫెసిలిటీ ఎక్కువ అందుతుంది వ్యవసాయానికి కానీ తాగడానికి కానీ. ఈ బావుల ద్వారా తీసుకున్నట్లయితే సంఖ్యపరంగా ఎక్కువైందంటే యూపీ. బావులు ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్ ఏంటంటే సంఖ్యపరంగా యూపీ అనమాట. శాతం పరంగా తీసుకున్నట్లయితేనేమి ఇది గుజరాత్.
అంటే బావుల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్ ఏంటంటేనేమో మనకి యూపీ అన్నమాట. బావుల శాతం పరంగా ఎక్కువ ఉన్నటువంటి స్టేట్ ఏంటంటేనేమో మనకి గుజరాత్. దెన్ అగైన్ మనకి బావుల తర్వాత తీసుకున్నట్లయితే మనకి ఎక్కువగా వచ్చేది వాటర్ ఫెసిలిటీ కాలువల ద్వారా. ఈ కాలువలు సెకండ్ ప్లేస్లో ఉన్నాయన్నమాట. ఇండియాలో వాటర్ ఫెసిలిటీలో సెకండ్ ప్లేస్ కాలువలు ఉన్నాయి. ఈ కాలువల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్ విషయానికి వస్తే ఇది యూపీఏ. సంఖ్య పరంగా యూపీ, శాతం పరంగా తీసుకుందాం. సంఖ్య పరంగా విషయానికి వస్తేనేమో యూపీ అన్నమాట, అండ్ శాతం పరంగా తీసుకున్నట్లయితేనేమో మనకి ఛత్తీస్గఢ్. శాతం పరంగా తీసుకుంటే మనకి ఏంటంటే ఛత్తీస్గఢ్ అనమాట. సంఖ్య పరంగా తీసుకున్నట్లయితేనేమో మనకి యూపీ అనమాట కాలువల విషయానికి వస్తే. నెక్స్ట్ చెరువులు తీసుకున్నట్లయితేనేమో చెరువులు ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్ వైజ్ తీసుకుంటే చెరువులు ఏపీ అండ్ తెలంగాణ, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే సంఖ్య పరంగా కానీ అండ్ శాతం పరంగా కానీ రెండు విధాలుగా తీసుకున్నట్లయితే మనకి ఏపీ అండ్ తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా తీసుకోవచ్చు, లేదా డివైడ్ చేస్తే ఏపీ అండ్ తెలంగాణగా తీసుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే దీని తర్వాత వాటర్ ఫెసిలిటీ ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్ ఏది, అంటే నీటిపారుదల సౌకర్యం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే మనకి పంజాబ్లో 99% వాటర్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. పంజాబ్లో విషయానికి వస్తే మనకి 99% నీటిపారుదల సౌకర్యం ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే మనకు వచ్చేసేసి పంజాబ్ అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే వాటర్ ఫెసిలిటీ అతి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది, అంటే నీటిపారుదల సౌకర్యం తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటేనేమో మనకి మహారాష్ట్ర జస్ట్ 6.5% మాత్రమే వాటర్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. వాటర్ ఫెసిలిటీ అతి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం విషయానికి వస్తే మహారాష్ట్ర, ఇది 6.5% అనమాట. అతి ఎక్కువగా ఉంది ఎక్కడంటేనేమో మనకి పంజాబ్లో విషయానికి వస్తే 99% వాటర్ ఫెసిలిటీ ఉందన్నమాట. నెక్స్ట్ విషయానికి వస్తే దీంతో పాటు మనకి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్టోరేజ్ వాటర్ని దేంతో కొలుస్తారు, ఫ్లోటింగ్ వాటర్ని దేంతో కొలుస్తారు. స్టోరేజ్ వాటర్ విషయానికి వస్తే మనకి స్టోర్ అయినటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్లో కానీ దేంట్లో అయినా సరే స్టోర్ అయి ఉన్నటువంటి వాటర్ని దేంతో కొలవడం జరుగుతుందంటే టీఎంసీల్లో కొలుస్తారు. టీఎంసీల్లో స్టోర్ అయి ఉన్నటువంటి వాటర్ని దేంతో కొలుస్తారంటే టీఎంసీల్లో కొలుస్తారు. దెన్ అగైన్ మనకి ఫ్లోటింగ్లో ఉన్నటువంటి వాటర్ని, అంటే నీటిపారుదల ఇట్లా నీరు ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఈ దీన్ని దేంతో కొలుస్తారు అంటే మనకి దీన్ని క్యూసెక్కుల్లో కొలుస్తారు. అంటే ఫ్లోటింగ్లో ఉన్నటువంటి వాటర్నేమో క్యూసెక్కుల్లో కొలుస్తారు, అండ్ స్టోర్ అయి ఉన్నటువంటి వాటర్నేమో మనకి టీఎంసీల్లో కొలుస్తారు. దెన్ అగైన్ మనం ఇక్కడ డిఫరెన్స్ ఇంకోటి ఏం నేర్చుకోవాలంటే చిన్న తరహా ప్రాజెక్టులు అంటే ఏంది, మధ్య తరహా ప్రాజెక్టులు అంటే ఏమిటి, నెక్స్ట్ భారీ తరహా ప్రాజెక్టులు అంటే ఏమిటి. ఇప్పుడు వీటి విషయానికి వస్తే చిన్న తరహా మధ్య తరహా భారీ ప్రాజెక్టుల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఈ చిన్న తరహా ప్రాజెక్టుల విషయానికి వస్తే 2000 హెక్టార్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చేటువంటి వాటర్ని మనం చిన్న తరహా ప్రాజెక్టులు అంటాం. 2000 to 10,000 వరకు అయితేనేమో మధ్య తరహా ప్రాజెక్టులు, అబౌ టెన్ థౌజండ్ అయితే భారీ తరహా ప్రాజెక్టులు అంటాం. 2000 to 10,000 అయితేనేమో మధ్య తరహా ప్రాజెక్టులని, 10,000 కంటే అబౌ అయితేనేమో భారీ తరహా ప్రాజెక్టులని, అండ్ బిలో అయితేనేమో చిన్న తరహా ప్రాజెక్టులని చెప్పడం జరుగుతుంది. ఇవి మనకి విషయానికి వస్తే ప్రాజెక్టులను డివైడ్ చేసినట్లయితే ఇది అనమాట. ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే టోటల్గా మనకి ఇండియన్ ప్రాజెక్ట్స్ అన్ని స్టేట్ల వైజ్గా తీసుకున్నట్లయితేనేమో ఇది అనమాట. ఇది టోటల్ స్టేట్స్ వైజ్గా తీసుకుంటే దెన్ అగైన్ మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక ఏపీ అండ్ తెలంగాణ మినహాయించి మనం చెప్పేప్పటి క్లాసు, అవి రెండు నెక్స్ట్ ఒక టాపిక్ ప్రకారం మ్యాక్సిమం అది ఒక 15 మినిట్స్ or 20 మినిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి పర్టికులర్గా డివైడ్ చేసి మనం ఒక క్లాస్గా చెప్పుకుందాం. నెక్స్ట్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట.
ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీగా గుర్తుంచుకోవడానికి దీంట్లో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇట్లా మ్యాప్ ద్వారా. కాబట్టి మీరు దీన్ని ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.